हाय गाइस ना पेर कुमार वेंकट वेलकम बैक टू माय चैनल। सो गाइस मन के आईफोन फोर डिवाइसेस लॉन्च सो मन आ फोर डिवाइसेस डिस्कस ऑलरेडी आईफोन वेबसाइट एप्पल वेबसाइट वच्चेसाई वाट प्राइस रेंज अन्नी टू डिवाइसेस मन के प्री ऑर्डर अभी वाल डेट चेप्पारु एप्पुडु तीसुकुंटारनी सो अवन्नी डिस्कस सो फस्ट मनमे ऐपल वेबसाइट सो मन की ऐपल वेबसाइट मन की आईफोन 12 अंड 12 प्रो अच्छे इक रू मेन सो फस्ट मन आईफोन 12 ओपन चाहूं सो इंदो मन टेक्स्ट पिक्स सो इक्कड़ आईफोन 12 रागाने मनकु अंदुलो अयिते आईफोन 12 मिनी अंड आईफोन 12 रेंडु वाटल गुरिंचि अयिते चूपिस्तुन्नारु सो मनकु फस्ट असलु मोबाइल चूडडानिकि एला उंटुंदो अयिते इक्कड़ मनकु वाळ्ळु कोन्नि इमेजेस अयिते इच्चारु इंका दानि किंद वीटि कलर्स ए कलर वेरियंट लो अयिते राबोतुन्नायि अयिते चेप्पारु इदि वच्चि मनकु ब्लाक वैट प्रोडक्ट रेड ग्रीन अंड ब्लू ई ऐदु वेरियंट्स लो अयिते उंडबोतुंदि सो इंदुलो नाकु बागा नच्चिन विषयं एंटंटे वीळ्ळु प्रोडक्ट रेड ई वेरियंट कोन्नगा वाळ्ळकु वच्चिन अमौंट अंता वीळ्ळु कोविड 19 ఒక చారిటీస్ కి అయితే వీళ్ళైతే కంప్లీట్ ఆ అమౌంట్ మొత్తాన్ని వాళ్ళు ఇస్తామని అయితే చెప్తున్నారు సో ఎవరైనా కొనేటట్టైతే మీరు ప్రొడక్ట్ రెడ్ కొనండి మీరు కొండం వల్ల మీరు పెట్టిన మనీ అక్కడ ఎవరికైనా ఒకరికి హెల్ప్ఫుల్ గా ఉంటది సో మనం ఇక్కడ స్టోరేజ్ వస్తే మనకి రెండు డివైసెస్ మనకి 3 వేరియంట్స్ లో వస్తున్నాయి 64GB 128GB అండ్ 256GB వేరియంట్స్ లో అయితే వస్తుంది ఇంకిది ఫోన్ యొక్క సైజ్ వైట్ అయితే ఇక్కడ వాళ్ళు గ్రాఫ్ ఇచ్చారు ఇంకా దీని డిస్ప్లేకి వస్తే మనకి ఇది 5.4 ఇంచెస్ డిస్ప్లేతో అయితే రాబోతుంది 12 మినీ అండ్ 12 వచ్చి మనకి 6.1 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది రెండు వచ్చి మనకి OLED డిస్ప్లేనే 12 మినీ వచ్చి మనకి 2340x1080p పిక్సెల్ రెజల్యూషన్ అయితే వస్తుంది 476 ppi అయితే ఉండబోతుంది ఇందులో అదే మనకి 12 వచ్చి 2532x1170 పిక్సెల్ రెజల్యూషన్ అయితే వస్తుంది ఇది వచ్చి మనకి 460 ppi అయితే వస్తుంది మీరు కొన్ని టెక్ న్యూసెస్ అండ్ మీరు ఇలా లీక్స్ ఇవన్నీ ఫాలో అయ్యి ఉంటే మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు మనకి ఐఫోన్ 12 మినీ అనేది మనకి ఐఫోన్ ఎస్ఈ 2 ఆ టైంలో అయితే ఈ రెండర్ ఇమేజెస్ అయితే మనకి లీక్ అయ్యాయి సో అప్పుడు ఇదే ఐఫోన్ ఎస్ఈ 2020 అది ఇదే అని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చాయి సో అది కాదని తర్వాత తెలిసింది ఇప్పుడు ఐఫోన్ 12 మినీ చూస్తే సేమ్ అప్పుడు ఉన్న రెండర్ ఇమేజెస్ అయితే గుర్తొస్తున్నాయి బ్యాక్ సైడ్ జస్ట్ డ్యువల్ కెమెరా పెట్టారు అంతే తేడా ఇంకా మీకు ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండబోతుంది ఇది IEC స్టాండర్డ్స్ కూడా పొందిందని చెప్పి వీళ్ళ మెన్షన్ అయితే చేశారు ఇంకా చిప్సెట్లోకి వస్తే ఇది A14 బయోనిక్ చిప్సెట్ అయితే వస్తుంది ఇది నెక్స్ట్ జనరేషన్ న్యూరల్ ఇంజన్ అయితే వీళ్ళు దానికి ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు ఇది నెంబర్ 1 చిప్సెట్ అని చెప్పొచ్చు చాలా పవర్ఫుల్గా ఉంటుంది స్నాప్ డ్రాగన్ కంటే బాగా పవర్ఫుల్గా ఉంటుంది యాపిల్ చిప్సెట్స్ అందుకనే గేమింగ్ ఛానల్ వాళ్ళు మీరు ఎవరిని అడిగినా మీరు గేమింగ్స్ కంటే ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఐఫోన్ మొబైల్స్ ప్రిఫర్ చేస్తారు ఆ చిప్సెట్ ఎంత బాగుంటుంది స్నాప్ డ్రాగన్లో ఎంత పెద్ద చిప్సెట్ అయినా మీకు ఒక టైంలో హ్యాంగ్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది అదే ఐఫోన్స్లో అయితే మీకు ఆ హ్యాంగ్ అవ్వడం ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఇంకా మీరు కెమెరాకి వస్తే ఇది బ్యాక్ సైడ్ డ్యూయల్ 12 MP కెమెరా అయితే రాబోతుంది అది కూడా వైడ్ అల్ట్రా వైడ్ అండ్ వైడ్ కెమెరా అంటున్నారు అల్ట్రా వైడ్ వచ్చి F2.4 FHR వస్తుంది అది 120 degrees అంటున్నారు ఇంకా వైడ్ వచ్చి మనకి F1.6 FHR అయితే ఉండబోతుంది ఇంకా మనకి 2x ఆప్టికల్ జూమ్ అయితే ఇందులో ఉండబోతుంది డిజిటల్ జూమ్ వచ్చి 5x దాకా ఉంటుంది పోర్ట్రేట్ మోడ్ అని చెప్పి వీళ్ళు ఇంకా అందులో ఏ స్పెసిఫికేషన్స్ ఉంటాయి వాటిలో అని చెప్పి అన్నీ ఇచ్చారు ఇక్కడ మీరు ఇది ఒకసారి స్క్రీన్ పాస్ చేసి మీరైతే ఇది చదువుకోవచ్చు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండబోతుంది అది వైడ్ కెమెరా అయితే ఉంటుంది అల్ట్రా వైడ్లో అయితే లేదు అది ఇంకా సో వీడియో రికార్డింగ్ వచ్చి మనకి HDR వీడియో రికార్డింగ్ డాల్బీ విజన్ అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అంటున్నారు అదే 4K రికార్డింగ్ వచ్చి మనకి 24 ఫ్రేమ్ పర్ సెకండ్స్ 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్ 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్తో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అదే 1080p HD వీడియో రికార్డింగ్ మనకి 30 అండ్ 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్తో వస్తుంది 720p వచ్చి మనకి 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే ఉంటుంది ఇందులో కూడా వైడ్ యాంగిల్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉందంటున్నారు ఇది కూడా 2x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు డిజిటల్ జూమ్ వచ్చి 3x దాకా చేసుకోవచ్చు వీడియో కేటగిరీలో ఆడియో జూమ్ అయితే ఉంది మీకు ఈ ఆడియో జూమ్ టెక్నాలజీ మీరు సామ్సంగ్లో ఇది 2 ఇయర్స్ బ్యాకే అనుకుంటా ఈ ఆడియో జూమ్ అనేది వచ్చేసింది ఇది సింపుల్గా మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు వీడియోని జూమ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఆ ఏరియాలో ఉన్న ఆడియో మీకు క్లారిటీగా అయితే
వస్తుంది, దానే వీళ్ళు ఆడియో జూమ్ అని చెప్పి తీసుకొచ్చారు. సో నైట్ మోడ్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ ఇవన్నీ ఉన్నాయి. స్లో మోషన్ మనకి 1080p లో 120 ఫ్రేమ్ పర్ సెకండ్స్ అండ్ 240 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే రికార్డ్ చేస్తుంది. సినిమాటిక్ వీడియో స్టెబిలైజేషన్ అని వీళ్ళు కొత్త మోడ్స్ ఏవో పేర్లు పెట్టి తీసుకొచ్చారు. ఇంకా మనకి డెప్త్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇది వచ్చి పోర్ట్రేట్ మోడ్ అని చెప్పి ఇంకా సమ్ ఫుల్ కంప్లీట్గా సేమ్ ఇందాక చెప్పిన 4K లో 24, 30, 60 ఫ్రేమ్ పర్ సెకండ్ సేమ్ అవే ఉన్నాయి. మనకు ఇందులో ఏ చేంజ్ లేదు. ఫేస్ ఐడి అయితే ఉంది ఇందులో. ఇందులో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ టచ్ ఐడి అయితే మిస్ అయింది. ఇందులో కూడా మనకైతే టచ్ ఐడి లేదు నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చే మొబైల్స్లో ఏమైనా టచ్ ఐడి తీసుకొస్తారని అయితే అనుకుంటున్నా, మరి చెప్పలేము నెక్స్ట్ వచ్చే వర్షన్లో ఏమైనా తీసుకొస్తారో లేదో. ఇది వచ్చి మనకి 5G లో కూడా సపోర్ట్ అంటున్నారు. వైఫై వచ్చి 6th జనరేషన్కి అయితే సపోర్ట్ ఉంటుంది అంటున్నారు. బ్లూటూత్ వచ్చి 5.0 అయితే ఉంది. ఇంకే అల్ట్రా వైడ్ బ్యాండ్ అని చెప్పి ఇంకా ఎన్ఎఫ్సి అన్నీ ఇందులో ఉంటాయి. లొకేషన్ వచ్చి మనకి ఇక్కడ వీడియో కాలింగ్, ఫేస్ టైమ్, ఇంకా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఏవైతే ఇచ్చారు. Siri 8 అంట, సిరీలో కూడా 8th వర్షన్ అంటే ఏంటో ఇది. సో ఇక్కడ మనకి చూడడానికి పోర్ట్స్ ఎక్కడ ఉంటాయి, సే వాల్యూమ్ రాకర్స్ ఎక్కడ ఉంటాయి, ఇంకా ఇవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా పవర్ వచ్చింది మనకి వీళ్ళు చెప్పడం అయితే వీడియో ప్లేబ్యాక్ వచ్చి 15 అవర్స్ దాకా ఉండబోతుంది అంటున్నారు. iPhone 12 mini అదే 12 వచ్చి మనకి 17 అవర్స్ దాకా ఉండబోతుంది అంటున్నారు. ఇంకా ఆడియో ప్లేబ్యాక్ అంటే 50 అవర్స్ దాకా ఉండబోతుంది అంటున్నారు 12p. అదే 12 వచ్చి 65 అవర్స్ దాకా ఉండబోతుంది అంటున్నారు. ఇది వచ్చి మనకి 15 వాట్స్ ఛార్జింగ్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అంటే మనకి 7.5 వాట్స్ అయితే వస్తుంది అన్నారు. ఇందులో నాకు నచ్చని ఒక విషయం అయితే ఉంది గాయస్, ఇంకా మీకు ఇప్పుడు నుంచి వచ్చే ఐఫోన్ మొబైల్స్లో మీకు బాక్స్లో మీకు మొబైల్ అండ్ కేబుల్ మాత్రమే ఉండబోతుంది. మీకు ఈ అడాప్టర్ అనేది ఉండదు. ప్లస్ మీకు వీళ్ళు ఇస్తారు ఇయర్ ఫోన్స్, అవి కూడా ఆ రెండు అయితే స్కిప్ చేసేసారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ కోవిడ్ వల్ల ఎన్విరాన్మెంటల్గా వాళ్ళు ఏదో నష్టపోయారంట. సో ఆ నష్టాన్ని వీళ్ళు భర్తీ చేయాలంటే వీళ్ళు ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ అనేది వీళ్ళు బయట విడిగా అమ్ముతున్నారు. సో మీకు ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ విడిగా పర్చేస్ చేయాల్సిందే, మీకు అవైతే బాక్సులు అయితే రావు. సో ఇది iPhone 12 అండ్ 12 mini గైస్. దీని ఇప్పుడు ప్రైజింగ్ అయితే చూద్దాం. సో వ్యూ ప్రైజింగ్, సో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు మీరు అంటే డూ హ్యావ్ ఎనీ స్మార్ట్ ఫోన్ టు ట్రేడ్ ఇన్, అంటే ఎక్స్చేంజ్ సింపుల్గా వీళ్ళు చెప్పాలంటే మీరు ఏదైనా మొబైల్ని ఎక్స్చేంజ్ చేస్తారని అడుగుతున్నారు. అదే ఎక్స్చేంజ్ చేసేటట్టయితే ఇది మనకు ఒక ప్రైజ్, ఎక్స్చేంజ్ చేయకుండా ఉండేటట్టయితే ఇంకో ప్రైజ్ అయితే ఉంది. నేను ప్రజెంట్ ఎక్స్చేంజ్ చేయదనే పెడతా. సో ఇది మనకి ప్రైజ్ గాయస్. iPhone 12 mini వచ్చి మనకి 69,900 రూపీస్కి అయితే మన ఇండియాలో అయితే రాబోతుంది. అదే iPhone 12 వచ్చి 79,900. ఇది మనకి బేస్ మోడల్. 64GB మోడల్ వచ్చి ఇంకా మనకి ఈ కలర్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఉంది అసలు ఏ వేరియంట్కి ఎంత వస్తుందో అని. ఇది 64GB వచ్చి మనకి 69,900కి వస్తుంది. అదే మీరు 128GB తీసుకోవాలనుకుంటే 74,900కి అయితే రాబోతుంది. అదే మీరు 256GB తీసుకోవాలనుకుంటే 84,900 రూపీస్ పెట్టయితే మీరు తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టే చెప్పారు, బాక్సులు అయితే మనకి ఐఫోన్ అండ్ లైట్నింగ్ కేబుల్ మాత్రమే ఉండబోతుందని. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో కూడా మెన్షన్ చేశారు. సో అదే ఇప్పుడు మనం iPhone 12 చూసాం అనుకోండి, ఇది 64GB వచ్చి మనకి 79,900కి అయితే రాబోతుంది. అదే 128GB మనకి 84,900కి అయితే వస్తుంది. ఇంకా 256GB వచ్చి 94,900, దాదాపు 100,000 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ రేటు మొత్తం కొన్నిందంతా వీళ్ళు COVID-19 గ్లోబల్ ఫండ్కి అయితే వీళ్ళు ఇచ్చేస్తామని అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో ఇదిగా iPhone 12 అండ్ iPhone 12 mini. ఇప్పుడు వచ్చి మనం iPhone 12 Pro అండ్ iPhone 12 Pro Max గురించి అయితే చూద్దాం. సో సేమ్ అలాగే ఇందులో అయితే ఎలా ఉండబోతుందో చూపిస్తుంది. ఇందులో మనకు వచ్చి కలర్ వేరియంట్స్ అయితే మారుతుంది. ఇందులో సిల్వర్, గ్రాఫైట్, గోల్డ్, బ్లూ కలర్ అయితే రాబోతుంది. పెసిఫిక్ బ్లూ అంట. ఇది మనకి స్టార్టింగే వచ్చి 128GBతో అయితే ఇది స్టార్ట్ అవుతుంది. 128GB, 256GB అండ్ 516GBతో అయితే రాబోతుంది. సేమ్ ఇది హైట్, వైట్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంక ఇది డిస్ప్లే వచ్చి మనకి ఇది సూపర్ రెటీనా డిస్ప్లే అయితే వస్తుంది. ఇవి కూడా మనకి OLED డిస్ప్లేసే వస్తుంది. సో iPhone 12 Pro వచ్చి మనకి 6.1 inches అండ్ 12 Pro Max వచ్చి 6.7 inches అయితే ఉండబోతుంది.
ఇంకా డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయి, హెచ్డిఆర్ డిస్ప్లే, ట్రూ టర్న్, వైడ్ కలర్ ఇవన్నీ అయితే ఇచ్చారు. సేమ్ ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. 6 మీటర్స్ డీప్ వాటర్లో ఇది 30 మినిట్స్ దాకా సర్వే అవ్వగలదని అయితే వాళ్ళు చెప్తున్నారు. 6 మీటర్స్ లోతులో అంటే మీరు స్విమ్మింగ్ చేసుకుని కూడా ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు, సో బాగాలేదు. సేమ్ A14 బయోనిక్ చిప్ సెట్. ఇంకా కెమెరా వచ్చి ఇది ప్రోలో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అని చెప్పి అయితే ఉంది. ఇంకా టెలిఫోటో లెన్స్ అయితే ప్రోలో టెలిఫోటో లెన్స్ కూడా ఉంది మనకి. ఇంకా 2x ఆప్టికల్ జూమ్ ఉంది, 2x ఆప్టికల్ జూమ్ అవుట్ కూడా ఉంది. ఇంకా 4x ఆప్టికల్ జూమ్ రేంజ్ అని ఉంది 12 ప్రోలో వచ్చి. అదే 12 ప్రో మ్యాక్స్లో వచ్చి మనకి 2.5x ఆప్టికల్ జూమ్ ఉంది, 2x ఆప్టికల్ జూమ్ అవుట్ అని ఉంది. ఇంకా 5x ఆప్టికల్ జూమ్ రేంజ్ దాకా ఉంటుంది అంటున్నా. డిజిటల్ జూమ్ వచ్చి ప్రో మ్యాక్స్లో మనకి 12x దాకా ఉంటుంది, అదే ప్రోలో వచ్చి మనకి 10x దాకా అయితే ఉంటుంది. ఇంకా మిగతా పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ అయితే వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. ఇంకా వీడియో రికార్డింగ్ వచ్చి హెచ్డిఆర్లో మనకి డాల్బీ విజన్తో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అంటున్నారు. అదే 4Kలో వచ్చి మనకి 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 30 అండ్ 60 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే ఉండబోతుంది. అదే 1080p వచ్చి మనకి 30 అండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే రికార్డ్ అవుతుంది. ఇంకా 720p వచ్చి మనకి 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అయితే రికార్డ్ అవుతుంది. ఇంకా వీడియో రికార్డింగ్లో మనకి iPhone 12 ప్రోలో 2x ఆప్టికల్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అయితే ఉండబోతుంది. ఇంకా 4x ఆప్టికల్ జూమ్ రేంజ్లో అయితే ఉండబోతుంది. డిజిటల్ జూమ్ వచ్చి మనకి 6x దాకా జూమ్ అయితే చేయొచ్చు. సో ఇంకా iPhone 12 ప్రో మ్యాక్స్లో వచ్చి మనకి 2.5 ఆప్టికల్ జూమ్, 2x ఆప్టికల్ జూమ్ అవుట్ అండ్ 5x ఆప్టికల్ జూమ్ రేంజ్ ఉంటుంది. ఇది డిజిటల్ జూమ్ వచ్చి మనకి 7x దాకా ఉంటుంది. మీరు డిజిటల్ జూమ్ అంటున్నా మీకు యూజ్ ఉండదు, ఎందుకంటే మీరు జూమ్ చేసే కొద్దీ బ్లర్ అయిపోతుంది. ఆప్టికల్ జూమ్ ఎంతవరకు ఉంటుందో అక్కడే మీకు లాస్లెస్ ఇమేజ్ అయితే ఉండబోతుంది. వీడియో అయినా ఏదైనా మీకు క్లారిటీ అనేది మిస్ అవ్వదు. ఇంకా డిజిటల్ జూమ్ అయితే మీకు క్లారిటీ అయితే మిస్ అయ్యింది. ఇంక సేమ్ ఆడియో జూమ్ ఫీచర్ ఉంది, ఇంకా మిగతావన్నీ సేమ్ ఫీచర్సే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇంకా ఫ్రంట్ అది కూడా F2.2 aperture అయితే ఉండబోతుంది. ఫ్రంట్ వచ్చి మనకి హెచ్డిఆర్ వచ్చి డాల్బీ విజన్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 4K వీడియో వచ్చి 24, 30 అండ్ 60 ఫ్రేమ్ పర్ సెకండ్, 1080p వచ్చి 30 అండ్ 60 ఫ్రేమ్ పర్ సెకండ్ అవుతుంది. అదే స్లో మోషన్ వచ్చి మనకి 1080p 120 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే ఇది రికార్డ్ చేస్తుంది. ఇంకా సినిమాటిక్ 4K 1080p 720 అంటున్నారు. డైనమిక్ రేంజ్ అని చెప్పి 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అంటున్నారు. ఫేస్ ఐడి ఉండబోతుంది, తెలిసిందే టచ్ ఐడి లేదు. ఇంకా వీళ్ళు సెల్యులార్ వైర్లెస్ మోడల్ అయితే ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా వీడియో కాలింగ్ ఫ్యూచరు 5G అయితే ఉండబోతుంది. వైఫై ఇది చెప్పింది, వైఫై కాలింగ్ కూడా ఉంది. మనకి ఫేస్ టైమ్ ఆడియో, వాయిస్ ఓవర్ అండ్ వైఫై కాలింగ్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో సిరి కూడా 8th జనరేషన్ అంటున్నారు. ఇంకా మనకి ఇది వచ్చి పవర్ బ్యాక్ వచ్చి మనకి వీడియో ప్లేబ్యాక్ వచ్చి 17 అవర్స్ అంటున్నారు. iPhone 12 ప్రో మ్యాక్స్ వచ్చి 20 అవర్స్ అంటున్నారు. ఆడియో ప్లేబ్యాక్ వచ్చి 65 అవర్స్ అంటున్నారు. 12 ప్రో మ్యాక్స్ వచ్చి 80 అవర్స్ అంటున్నారు. ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ వచ్చి 15 వాట్ అంటుంది. మ్యాగ్నెటిక్ ఎరా, సో బుల్టిన్ యాప్స్ ఏమేమి ఉంటాయో అంటున్నారు. సో దీని ప్రైజింగ్ చూద్దాం గాయ్స్. నేను ఇంకా దీని ప్రైజింగ్ అయితే చూడలేదు. సో గైస్ ఇప్పుడు iPhone 12 ప్రో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 120,000 వెళ్ళిపోయింది. సో ఇది 128 GB, 190,900, 256 GB వచ్చి 129,900, ఇంకా 512 GB వచ్చి 149,900 అయితే వెళ్ళిపోయింది. అదే iPhone 12 ప్రో మ్యాక్స్ వచ్చి మనకి స్టార్టింగ్ ప్రైసే 129,900, 256 GB వచ్చి 139,900, ఇంకా 512 GB వచ్చి 159,900. ఇందులో మరి ఏ మొబైల్ కొన్నా వీళ్ళు చార్టీకి అయితే వెళ్తుందని అయితే వీళ్ళు అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో మనకి ఓన్లీ ప్రొడక్ట్ రెడ్ మొబైల్ మాత్రమే వాళ్ళు చార్టీకి అయితే ఇస్తున్నామని అయితే మెన్షన్ చేశారు. సో ఇది గైస్ ఐఫోన్ మొత్తం, ఐఫోన్ ఈ 4 డివైజెస్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.